హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో ప్రాన్ పులావ్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను దానికోసం స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అలాగే త్రీ టేబుల్ స్పూన్స్ నె నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి ఇది కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో బిర్యానీ సామాన్ని వేసుకుందాం అంటే బిర్యానీ ఆకు దాల్చిన చెక్క లవంగం యాలకులు అనాస పువ్వు మరాఠీ మొగ్గ ఇలాంటివన్నీ షా మీ దగ్గర ఉంటే షాజీరా కూడా కొంచెం యాడ్ చేసుకోండి ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక నాలుగైదు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి ఇందులో యాడ్ చేయండి ఇది కూడా కొంచెం ఫ్రై అవ్వాలి ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని యాడ్ చేసుకోండి ఉల్లిపాయలు అనేటివి ఒక సెవెంటీ పర్సెంట్ వరకు కూడా కుక్ అవ్వాలి అంతవరకు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుందాము ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక కప్పు టమాటాలను కూడా యాడ్ చేయండి టమాటాలు మెత్తగా మగ్గేంత వరకు కూడా మనం మూత పెట్టి మగ్గించుకోవాలండి మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ టమాటాలు సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు కూడా మనం కుక్ చేసుకోవాల్సి ఉంటుంది దీనికోసం నాకు ఒక పది నిమిషాలు టైం పట్టిందండి పది నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము చూసారు కదా మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది కదా టమాటాలు సాఫ్ట్గా కుక్ అయ్యాయి ఇప్పుడు ఇందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేయండి ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసి పచ్చి వాసన పోయేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి ఎప్పుడైనా కానీ బిర్యానీలకు కానీ పులావులకు కానీ మసా ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుందండి ఇలా ఆయిల్ ఎక్కువ వేయడం వల్ల అడుగు మాడిపోకుండా ఉంటుంది ఇదే కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను హాఫ్ కేజీ ప్రాన్స్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసి దీంట్లో చిటికెడి పసుపు అలాగే హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసి ఒక టెన్ మినిట్స్ పాటు సిమ్లో కుక్ చేశానండి వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఆ ప్రాన్స్లోంచే కొంచెం మనకి వాటర్ అనేవి వస్తాయి సో మనం వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదు ఇలా కుక్ చేసి వేసుకుంటే రొయ్యలు చాలా టేస్టీగా అలాగే విరిగిపోకుండా ఉంటాయి ఇప్పుడు ఇదంతా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసి ఇందులో కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుందాం అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపుని వేయాలి వన్ టీ స్పూన్ కారం వేయాలి నేను పెద్దగా మసాలాలు ఏమి వేయనండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా ప్రిపేర్ చేయడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం అలాగే చేస్తాను మసాలా ఎక్కువ వేయడానికి అసలు ఇంట్రెస్ట్ చూపించానండి చాలా తక్కువ మసాలాలతోనే చేస్తాను నేను రెసిపీస్ ఎందుకంటే నేను ఏ రెసిపీ చేసినా సరే మా పిల్లలు తినేలా ఉండాలి వాళ్ళకి ఈజీగా డైజెస్ట్ అయ్యేలా ఉండాలి సో తక్కువ మసాలాలతో తక్కువ కారంతో చేస్తాను ఇలా అంతా ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఈ ఇందులో ఉండే వాటర్ అనేది మొత్తం ఇంకిపోయి ఆయిల్ పైకి తేలేదాకా అంతవరకు మనం ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఆయిల్ అనేది పైకి తేలుతుంది ఒక టెన్ మినిట్స్ తర్వాత టెన్ మినిట్స్ దాకా పడుతుందండి ఇలా అవడానికి ఇప్పుడు ఇందులో అరగంట పాటు నానబెట్టుకున్న నార్మల్ రైస్ని తీసుకున్నాను రోజు మనం రైస్ చేసుకునే అన్నం చేసుకునే రైస్నే వాడుతున్నాను బాస్మతి నే వాడట్లేదు బాస్మతి రైస్తో అయినా కూడా ఇంతే అండి నార్మల్ రైస్కి ఒక గ్లాస్ రైస్కి వన్ టూ గ్లాస్ వాటర్ యూస్ చేయాలి ఇందులో కొంచెం ఆ రొయ్యల్ ఫ్రై అనేది కొంచెం గ్రేవీ గ్రేవీగా ఉంది కాబట్టి కొంచెం వాటర్ ఒక లిటిల్ బిట్ ఒక హాఫ్ టీ గ్లాస్ అలా వాటర్ తగ్గించానండి ఇలా తగ్గించి యాడ్ చేసుకోవడం వలన మనం గ్రేవీని బట్టి మనకి మసాలా గ్రేవీ కొంచెం ఎక్కువ ఉంది అనుకుంటే వాటర్ కన్సిస్టెన్సీ కొంచెం తగ్గించాలి అది కొంచెం డ్రైగా ఉంది అనుకుంటే మనం వాటర్ అనేది ఎగ్జాక్ట్గా టూ యాడ్ చేసేయచ్చు నేనైతే ఒక హాఫ్ టీ గ్లాస్ అలా తగ్గించాను నాకు కొంచెం గ్రేవీ గ్రేవీగా ఉందని తర్వాత వాటర్ యాడ్ చేసి కొత్తిమీర పుదీనాని శుభ్రంగా వాష్ చేసి యాడ్ చేయండి ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపేసి సాల్ట్ని చెక్ చేసుకోండి నాకైతే కొంచెం సాల్ట్ తగ్గినట్లుగా ఉంది నేను కొంచెం యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు మీకు ఒకవేళ కారం తగ్గినా కూడా మీరు మీ టేస్ట్కి తగ్గట్లుగా కాపు సాల్ట్ కారంని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి త్రీ విజిల్స్ రానివ్వాలండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి త్రీ విజిల్స్ తర్వాత మూత తీసి ఒకసారి చెక్ చేసుకుందాము వా స్మెల్ అయితే అద్దరిపోతుంది స్మెల్తోనే కడుపు నింపేసుకోవచ్చండి అంత అంత మంచి స్మెల్ వస్తుంది మీరు వీడియోలో క్లియర్గా చూసినట్లయితే రైస్ కూడా చాలా పొడిగా చాలా డ్రైగా చాలా చాలా బాగుంది బాస్మతి రైస్తో అయినా అంతే అండి ఒక గ్లాస్కి ఒకటిన్నర గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోండి మరి హాఫ్ అన్ అవర్ లోపే ఉండాలి నానబెట్టే టైం అనేది హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ నానబెట్టేసేయద్దు ఒక ఫిఫ్టీన్ మిని ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ నానబెడితే సరిపోతుంది బాస్మతి రైస్ అంతే అండి ఎంతో టే రుచికరమైన రొయ్య ప్రాన్ పులావ్ రెడీ అయిపోయింది రొయ్యల పులావు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి మీ మీలో ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేసేసేయండి థ్యాంక్ యూ